హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు వచ్చేసి ఒక మొబైల్ అన్బాక్సింగ్ చూపించబోతున్నానండి సో మొబైల్ వచ్చేసి ఏంటి అంటే రెడ్ ఎంఐ నోట్ నైన్ సో నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టానండి సో అన్బాక్సింగ్ చేద్దాము దీన్ని చూసారు కదండి సో ఎంఐ ఫోన్ రెడ్ ఎంఐ నోట్ నైన్ కి ఆక్వా గ్రీన్ కలర్ పెట్టానండి ఇది ఓకే సో మీరు చూడొచ్చు మెయిన్ వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ పిక్సెల్ ఏఐ క్వాడ్ కెమెరా వచ్చేసి ఉంది సో ఫార్టీ ఎయిట్ పిక్సెల్ తెలుసు కదండి రెడ్ ఎమ్ఐ ఫోన్లో మ్యాక్సిమమ్ వచ్చేసి ప్రీమియం ప్రీమియంగా ఉంటుందండి లుక్ అండ్ ఫీల్ అన్నీ వచ్చేసి ఓకే దీన్ని వచ్చేసి అన్బాక్సింగ్ చేద్దాం సో ఫీచర్స్ వచ్చేసి చూస్తే మీరు ఇక్కడ చాలా ఉన్నాయండి సో ఫార్టీ ఎయిట్ పిక్సెల్ ఏఐ క్వాడ్ కెమెరా ఉంది ఓకే సో హీలియో జీ ఎయిటీ ఫైవ్ ప్రాసెసర్ ఉందండి సో అలాగే బ్యాటరీ కెపాసిటీ వచ్చి ఫైవ్ జీరో టూ జీరో మెగా ఎంపియర్స్ ఓకే సో అది వచ్చేసి మనకి మ్యాక్సిమం చాలా బాగుంటుందండి సో అలాగే డిస్ప్లే సైజ్ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ ఇంచెస్ అండి ఓకే సో మనకి బ్యాక్ సైడ్ ఫోర్ క్యామ్స్ ఉంటాయండి ఫార్టీ ఎయిట్ పిక్సెల్తో పాటు ఎయిట్ పిక్సెల్ టూ మెగాపిక్సెల్ టూ మెగాపిక్సల్ ఓకే ఓకల్ ఫర్ లోకల్ అని చెప్పేసి అంటుంటారు కదండీ సో ఐ ప్రిఫర్డ్ మొబైల్ ఫోన్ ఇండియాలో తయారు చేసి నువ్వు వాడదామని చెప్పేసి ప్రిఫర్ చేశానండి సో లక్కీలీ నాకు చూసారు కదా మీరు ఇక్కడ ట్యాగ్ వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉంది సో చెప్పాను కదండి కలర్ వచ్చేసి ఆక్వా గ్రీన్ దీని మెమరీ కెపాసిటీ వచ్చేసి ర్యామ్ ఫోర్ జీబీ అండి ఇంటర్నల్ మెమరీ వచ్చేసి సిక్స్టీ ఫోర్ జీబీ అండి ఓకే సో దీన్ని ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తాను ఓకే అండి సో పైన వీడియోలాగా బుక్లెట్ అవి పెట్టినట్టున్నాడు సో ఇదే సో బాక్స్లో ఏమేమి ఉన్నాయంటే చూస్తున్నారు కదండి సో ఛార్జింగ్ కేబుల్ యూఎస్బి కేబుల్ వచ్చేసి ఒకటి ఉందండి అలాగే వచ్చేసి మనకి అడాప్టర్ ఉంది సో ఎంఐ వాడి అడాప్టరు సో వాడు వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో అయితే ఫాస్ట్ ఛార్జర్ అని చెప్పాడండి చూద్దాం సో ఇవి ఉన్నాయి సో ఈ బాక్స్లో వచ్చేసి ఏమన్నాయో చూద్దామండి చూసారు కదండి సో సిమెంట్రీని ఓపెన్ చేయడానికి ఇక్కడ వచ్చేసి మనకి ఈ పిన్ ఇచ్చాడండి మీకు తెలుసు ఈ మధ్యకాలంలో అన్నిటికీ వచ్చేసి మనకి ఇది ఇస్తున్నాడు వెరీ గుడ్ సో ఈ మొబైల్తో పాటు నాకు వచ్చేసి బ్యాక్ సైడ్ కేస్ కూడా ఇచ్చాడండి ఒకటి ట్రాన్స్పరెంట్ కేసు వచ్చేసి ఇచ్చాడు సో పాటు మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చాడండి ఓకే ఇంకెంతేనండి సింపుల్ బాక్స్లు ఇవే ఉన్నాయి మొబైల్ని చూపిస్తున్నానండి చూడండి సో ఇది మొబైల్ అండి చూడటానికి చాలా ప్రీమియంగా ఉంది సో చెప్పాను కదండి ఆక్వ గ్రీన్ కలర్ వచ్చేసి పెట్టాను నేను సో మ్యాక్సిమమ్ అవుతున్న కలర్ ఇది ఈ మోడల్లో వచ్చేసి నోట్ నైన్లో సో ఇది మనకి బ్యాక్ సైడ్ కనుక చూస్తే మనకి ఇలాగ క్వాడ్ క్యామ్ వచ్చిందండి ఒక లైక్ స్క్వేర్ షేప్లో వచ్చేసి మనకి ఫోర్ క్యామ్స్ వచ్చినాయి అలాగే దాని కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది సో పక్కన వచ్చేసి ఫ్లాష్ లైట్ వచ్చేసి ఉందండి ఓకే సో రైట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ ఉంది అలాగే వచ్చేసి వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి వాల్యూమ్ బటన్స్ సో మీరు ఫ్రంట్ క్యామ్ చూసానండి కార్నర్లో ఇచ్చాడు మీరు చూడొచ్చు దీన్ని కార్నర్లో సో ఇది వచ్చేసి సిక్స్టీన్ పిక్సెల్ అండి ఫ్రంట్ సెల్ఫీ క్యామ్ వచ్చి సో అదే సో ఇది తెలుసు కదండి సిమ్మెటరీ అండి ఇది వచ్చేసి మనకి సో దీంతో వచ్చేసి మనము ఈ పిన్ పెట్టి మనం ఇక్కడ పుష్ చేస్తే లోపల నుంచి మనకి సిమ్టరీ వస్తుంది సో ఈ ఆప్షన్ వచ్చేసి మనకి టూ సిమ్స్ అలాగే వచ్చేసి మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ ఉందండి సో కింద కనుక చూసుకుంటే మనకి చూస్తున్నారు కదండి వచ్చేసి స్పీకర్సు సో ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ పోర్టు ఇది వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ అండి సో మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకి మైక్ సో ఇదండి ఫోన్ చూడటానికి వచ్చేసి చాలా ప్రీమియంగా ఉంది ఓకే సార్ ఆన్ చేస్తున్నాను సో మీరు రెడ్ ఎంఐ లో చూడొచ్చండి సో రెడ్ ఎంఐ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి స్విచ్ ఆన్ అవుతుంది సో మూవీ ఓఎస్ వచ్చేసి ఉందండి ఆన్ టాప్ ఆఫ్ ఆండ్రాయిడ్ మూవీ వాడు వచ్చేసి వాడి ఓన్ ఓఎస్ అండి ఎంఐ ఫోన్లో కనెక్ట్కి వచ్చేసి ఇదే ఉంటుంది లేటెస్ట్ వర్షన్ మూవీ ఉంది సో మనకి లాంగ్వేజ్ సెట్టింగ్స్ కంట్రీ సెట్టింగ్స్ అన్నీ అడుగుతుందండి సో ఇంగ్లీష్ అండ్ లాగా ఇండియా సెలెక్ట్ చేశాను నేను సో వైఫై కనెక్షన్స్ ఏమైనా కనుక ఉంటే అడుగుతుందండి సో ప్రస్తుతానికి నేను వచ్చేసి నేను కనెక్ట్ చేయట్లేదు సో స్కిప్ చేసేస్తున్నాను సో యూజర్ అగ్రిమెంట్ పాలసీస్ ఇవన్నీ వచ్చేసి అడుగుతుందండి ఇది సో ఎంఐ వాడ యూజర్ అగ్రిమెంట్ అండి ఇవన్నీ వచ్చేసాయి అలాగే ప్రైవసీ పాలసీ ఇవన్నీ ఉన్నాయి సో వైఫైకి వచ్చేసి అడుగుతుందండి ఇది ఇట్స్ లైక్ స్కిప్పింగ్ చేసేస్తున్నాను నేను సో ఇక్కడ మనకి ఉన్నాయి కదండి ఇవి సో ఈ అగ్రిమెంట్కి వచ్చేసి మనము హైలైట్ చేస్తే మనకు నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది సో వాటిని వచ్చేసి నేను ఓకే చేశాను సో సిమ్ కార్డ్ అలాంటివి ఏమైనా వచ్చేసి ఉన్నాయా అని చూస్తుంది నేను సిమ్ కార్డులో ఏమి ఇన్సర్ట్ చేయలేదు కదా సో ఏం రాదు సో గూగుల్ సర్వీసెస్ గురించి అన్నీ అడుగుతుందండి ఓకే సో యాక్సెప్ట్ చేస్తున్నాను నేను పాస్వర్డ్ ఇలాంటివి వచ్చేసి అడుగుతుందండి ప్రస్తుతానికి ఇది స్కిప్ చేస్తున్నాను నేను సో అడిషనల్ సెట్టింగ్స్ అన్నీ అడుగుతుంది సో ఇదే మొబైల్ వచ్చేసి వీడు ఇన్బిల్ట్గా వచ్చేసి కొన్ని యాప్స్ లాగా ఇచ్చినట్టున్నాడు సో సెటప్ కంప్లీట్ అయింది సో ప్రీడిఫైన్గా ఉన్న యాప్స్ అన్నీ వచ్చేసి మనకి లోడ్ అవుతాయి సో జస్ట్ లోడ్ అనే వచ్చేసి మనకి ఆప్షన్ వస్తుంది డిస్ప్లే అయితే చాలా బాగుందండి చూస్తున్నారు కదా సో మనకి క్యామ్ ఒక కార్నర్లో ఉండటం వలన సో మనకి అలాగా డ్రాప్ నోట్స్ టైప్ కానీ వేరేలా కానీ వచ్చేసి మధ్యలో మనకి ఇక్కడ ఏదో మిస్ అయింది అన్నట్టు లేకుండా క్యామ్ ఒక పక్కన ఉండటంలో డిస్ప్లే చాలా క్లారిటీగా ఉంది లోడింగ్ కొంచెం టైం తీసుకుంటుందండి సో మనకి వచ్చేసి టూర్ లాగా చేస్తుందండి సో అందుకని మనకి ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది ఏమేమి ఉంటాయని సో చూస్తున్నారు కదండి ఇవన్నీ వచ్చేసి మనకి ప్రీడిఫైన్డ్గా ఎంఐ వాడు యాప్స్ అండి ఓకే ఎంఐ పే అని చెప్పేసి కానీ అలాగే డిఫరెంట్ థీమ్స్ కానీ లైక్ ఎంఐ క్రెడిట్ అని ఇలాంటివే ఉన్నాయి సో మనకి వద్దు అనుకుంటే తర్వాత వాటిని వచ్చేసి మనం రిమూవ్ చేసుకోవచ్చు సో ఇదండి మనకి మొబైల్ వచ్చేసి చూడటానికి చాలా ప్రీమియంగా ఉంది సో దీనిలో సిమ్ వేసి సెట్టింగ్స్ అన్నీ వేసి చూద్దాం సో క్యామ్ వచ్చేసి మీకు చూపిస్తానండి ఒకసారి ఎలా ఉంది క్వాలిటీ అని సో పిక్చర్ అయితే క్లారిటీగా ఉందండి ఇలా చూస్తుంటే తీసి చూద్దాం యా సో చూస్తున్నారు కదండి సో ఇట్స్ లైక్ ఇమేజ్ క్లారిటీ అయితే చాలా బాగుందండి సార్ జూమ్ చేసి చూపిస్తాను చూడండి సో నేను వచ్చేసి యాక్చువల్గా లైటింగ్లో వచ్చేసి తీస్తానండి ఇంటి లోపల వచ్చి సో క్లారిటీ వరకు చాలా బాగానే ఉంది సో ఇదండి రెడ్ అమ్మ నోట్ నైన్ ఫోన్ అండి సో ఈ మొబైల్ వచ్చేసి కాస్ట్ వాడు చెప్పడం అయితే ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ పెట్టాడండి సో మనకి ఇది వచ్చేసి టెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్కి వచ్చిందండి సో అంటే లెవెన్ థౌసండ్ రూపీస్కి వచ్చింది సో ఇది మనకి యూసేజ్ చూసి దీని మీద డీటెయిల్డ్గా వచ్చేసి మీకు మళ్ళీ ఒక రివ్యూ పోస్ట్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్